మండల కేంద్రమైన పంగళూరు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతులు, వినియోగదారులు, సిపిఎం పార్టీ ధర్నా నిర్వహించాయి. అంతరాయం లేని విద్యుత్ అందించాలని, రోజుకు 9 గంటలు వ్యవసాయానికి విద్యుత్ అందించాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ విధానాలను తెలుగుదేశం పార్టీ వైసీపీ వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. వినియోగదారులు, రైతుల సమస్యలను అధికారులు సావధానంగా విన్నారు. ఈ సమస్యలను ఒక నెలలో పరిష్కరిస్తామని విద్యుత్ అధికారుల హామీ మేరకు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రాయని వినోద్, కిష్టయ్య, తలపలేని రామారావు, రైతులు, వినియోగదారులు, ప్రజలు పాల్గొన్నారు. పార్లమెంట్లో ఆమోదించిన బిల్లుకి 22 సవరణలు చేశారు. ఆ సవరణల బిల్లుని మన రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ ఇద్దరు దానికి ఓటేసి వచ్చారు. ఆ బిల్లులో ఏముందంటే, ఇక విద్యుత్తు ఇప్పటిదాకా రాష్ట్రాల కంట్రోల్ ఉండేది, ఇక విద్యుత్తు రాష్ట్రం కంట్రోల్ ఉండదు, కేంద్ర ప్రభుత్వమే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటుంది. వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవటం అంటే, వాళ్ళు పెట్టింది ఏంటంటే, ఇప్పటిదాకా మన రాష్ట్రంలో వ్యవసాయానికి మోటార్లు పెట్టుకుంటే అవి ఏం మీటర్లు లేకుండా 100% ఫ్రీ, అంతే కదా కదా. ఎస్సీ ఎస్టీ కాలనీలు ఉంటే 200 యూనిట్ల దాకా ఫ్రీ, అవునా? ఇప్పుడు కొత్త బిల్లులో ఏమొచ్చిందంటే, వ్యవసాయానికి 20% మాత్రమే అయిన ఖర్చులు ఇవ్వాలి, మిగతా 80% రైతులు చెల్లించాలి. దీనిమీద చర్చ జరిగినప్పుడు జగన్ గారు నేను ఇస్తానన్నాడు. కేంద్రం బిల్లులు ఏం పెట్టారంటే, రాష్ట్ర ప్రభుత్వాలు పైసా కూడా చెల్లించడానికి వీల్లేదు. ఎవరన్నా చెల్లించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఢిల్లీ నుంచి రావాల్సిన సెంట్రల్ లైన్ నుంచి రావాల్సిన కరెంట్ కట్ అయిపోద్ది, అది కూడా రాశారు. నువ్వు ఇద్దామన్నా ఆయన తీసుకోవడానికి వీల్లేదంటున్నాడు, ఒకటి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సొంతంగా ఆ రాష్ట్రంలో ఎవరికి ఫ్రీగా ఇవ్వాలి, ఎవరికి 2 రూపాయలకు ఇవ్వాలి, ఎవరికి 8 రూపాయలకు ఇవ్వాలి, కమర్షియల్కి ఇట్లా 10 రూపాయలకు ఇవ్వాలి, అట్లా 7 స్లాబులు ఉన్నాయి. ఈ స్లాబుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది ఇప్పటిదాకా 60-70 ఏళ్ళగా. ఇక నుంచి ఈ స్లాబులు ఎలా ఉండాలో, రైతుకి ఎంత ఉండాలో, ఈ షాపుకి ఎంత ఉండాలో, ఈ ఇంటికి ఎంత ఉండాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.